ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం కాగితాలు ఉంటాయి తెలిసి చూపిస్తాం ప్రజలకు మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ గాని తెలిసి చూపించల ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారి దోతే నాకు వీడియో కూడా చూసా నాకు అర్థంవల అడు గుసు 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 మాడుకొని కనీసం తెరవలేదు అంటే పెట్టుబడి పెడుతున్నారో లేదో నాకు తెలియదు కనీసం పుస్తకం తెరవలేదు సంతకాలు చూపించలేదు ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయులు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయటపెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది ప్రతిపక్ష పార్టీలు చూసుకునేదానికి ఉండేది ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి సో అది మొదటి ఫేక్ రెండో ఫేక్ చెప్పాలి ఇండోసోల్ అన్న కంపెనీ దీంట్లో డైరెక్టర్లందరూ పులివెందులకు చెందిన వాళ్ళు ఈ కంపెనీ 2022 లో ఇన్కార్పొరేట్ అయింది దాని పేడ్ అప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు మళ్ళీ స్పష్టంగా చెప్తా 1 లక్ష రూపాయలు పేడ్ అప్ క్యాపిటల్ ఈ కంపెనీకి ఈ కంపెనీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది కోటి క్షమించాలి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అంటే ఎక్కడ పోతుందో ఆలోచించండి మీరు ఈ కంపెనీకి ఇప్పుడు ఏకంగా 25,000 ఎకరాలు కర్నూలు కడప కృష్ణా జిల్లాలో భూములు ఈ కంపెనీకి ఇస్తున్నారు అంటే 1 లక్ష రూపాయల క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి ప్రాజెక్టులు ఎట్లా అమలు చేస్తున్నో సూటిగా నేను జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను రెండో ఫేక్ మూడో ఫేక్ ఏబీసీ కంపెనీ పేరే ఏబీసీ 120 కోట్ల టర్న్ ఓవర్ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 250 మంది ఆ కంపెనీ 120,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట 120 కోట్ల టర్న్ ఓవర్ 250 మంది పనిచేసే పరిశ్రమ 120,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందంట ఈ ఒప్పందాలు చూస్తే నాకు కొంచెం ఎందుకు అనిపించింది రెన్యూబుల్ ఎనర్జీ అంటే ప్రధానంగా సోలార్ ఎనర్జీ 71% ఉంది సుమారుగా 9,57,139 కోట్ల రూపాయలు ఇది కానీ ఒకసారి మనం డివైడ్ చేస్తాం అంటే మెగావాట్కి అయ్యే ఖర్చు సుమారుగా 4.5 నుంచి 5 కోట్లు అండి డివైడ్ చేస్తే 2 లక్షల మెగావాట్లు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే సోలార్ 10 లక్షల ఎకరాలు కావాలండి ఇది ప్లాంట్ ఇన్స్టాల్ చేసేదానికి 10 లక్షల ఎకరాలు కావాలి అండ్ ఇదంతా ఇవాక్యువేట్ చేసేదానికి లైన్స్ కావాలి భారతదేశంలో పీక్ కన్సంప్షన్ 2 లక్షల 50 మెగావాట్లు పీక్ కన్సంప్షన్ మన పోయిన సంవత్సరం జూన్ 2022 అనుకుంటాం 2 లక్షల 50 మెగావాట్లు సో ఈ గ్రిడ్కి అంటే 10 లక్షల ఎకరాలు 2 లక్షల మెగావాట్లు అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తారు ఒకసారి చూడండి ఆంధ్ర రాష్ట్రం పీక్ కన్సంప్షన్ 11,448 మెగావాట్లు అంటే ప్రజల్ని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది అనేది ఇదొక ఉదాహరణ అందుకే ఇదొక ఫేక్ సమ్మిట్ లోకల్ అని చెప్పిన ఫేక్ అని కూడా చెప్తున్నా ఇలా ఫేక్ సమ్మిట్ మూడవ విచిత్రం ఏంటంటే దీంట్లో డావోస్ కి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక విమానంలో వెళ్లారు చాలా పెద్ద విమానంలో బెడ్రూమ్ ఉంటే నాకు తెలియదు ఆయన ఎక్కడుని తెప్పించుకున్నాడో బెడ్రూమ్ ఉన్న విమానం హాయిగా పడుకుని ఫ్రెష్ గా యాపిల్ పండులాగా దిగినాడు డావోస్ లో ఒప్పందాలు కుదిరించుకున్నారు ఎవరితో అరబిందో గ్రీన్ కో అదాని ఈ మూడు కంపెనీలు ఒప్పందం కుదిరించుకున్నానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డావోస్ కి వెళ్ళాల్సి వస్తుంది ఆయన కాఫీ టీ ఇచ్చినా వాళ్ళు వచ్చి ఒప్పందాలు చేసుకుంటారు దాంట్లో అరబిందో అయితే
విజయసాయి రెడ్డి గారి బంధువుల కంపెనీ ఏకంగా అసలు కాఫీ ఖర్చు కూడా ఉండదు పేపర్ ఇంక్ ఖర్చు తప్ప సో డావోస్ కెళ్ళాడు ఓకే వెళ్ళాడు పోన్లే అనుకున్నాం అదే ఒప్పందాలు ఎస్ఐపిబిలో పెట్టారు మళ్ళీ అదే ఒప్పందాలని ఇన్వెస్టర్ సమ్మిట్కి తీసుకొచ్చి మళ్ళీ అదే చూపించిన అంటే ఒక ఒప్పందం మూడు సార్లు ఏదో కొత్త ఒప్పందంలాగా చూపిస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి నిజంగానే పెట్టుబడులు వస్తే రాదో దేవుడికి తెలియాలి ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ మంత్రి గారే దీంట్లో ఎన్ని వస్తాయంటే చూడాలి నాలుగు నెలలు పోతే కానీ తెలియదు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ బట్టి మార్కెట్ కండిషన్స్ బట్టి అని చాలా తేలిగ్గా చెప్పేశాడు మంత్రి ఎవరు కోడిగుడ్డు మంత్రి ఆయన చెప్పినాడు బొత్స గారు కూడా ఇంకా దాదాపు అదే చెప్పినాడు అసలు దీంట్లో ఎన్ని పెట్టుబడులు వస్తాయో దేవుడికి తెలియాలి కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇండోసోల్ అని ఒక కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 25,000 ఎకరాలు ఆయన దొబ్బేస్తున్నారు నేను ఈరోజు సూటిగా చెప్తున్నా ఇదే ఆయన బినామీ కంపెనీ నేను క్లియర్ గా చెప్తాను ఇట్ ఇస్ నథింగ్ బట్ జగన్మోహన్ బినామీ కంపెనీ